సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి పుట్టినరోజును సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మరియు గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఒక రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రక్తదాన శిబిరం మరియు కేసీఆర్ టోర్నమెంట్ ను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇలా ఏఎంసీలో మా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో ఇలా రక్తదాన శిబిరాలు ప్రారంభించినాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 68వ రోజు బ్రహ్మాండంగా నిన్న అన్ని హాస్పిటల్లలో పనులు పంపిణీ చేశారు. ఇలా అన్ని మండల కేంద్రాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం. రేపు బర్త్డే సందర్భంగా అన్ని గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని గుళ్ళల్లో పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. అది పెద్ద ఎత్తున అంబరంగా సంబరంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారికి నిండు నీరు నిండాలని, మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని, హస్త ఐశ్వర్యాలు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా భారతదేశానికి దిక్సూచిగా నిలబెట్టిండో